కన్యకా పరమేశ్వరి దేవాలయం పక్షాన ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నేడు 351 ఘటాలతో మహాజలాభిషేకం ఇక్కడ సువాసినుల చేత నిర్వహించబడుతుంది. పాల్గొన్న సువాసినులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మునుముందు కూడా ఇలాంటి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు శ్రీమూర్తుల చేత ఖచ్చితంగా ఇక్కడ నిర్వహిస్తామని మీ అందరికీ ఆశిస్తున్నాం. మరికొద్దిసేపట్లో అమ్మవారికి అభిషేకం తర్వాత మహాహారతి ఉంటుంది, ఆ తర్వాత కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. దయచేసి భక్తజనులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందుతారని సవినయంగా వారందరినీ కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. లోక కళ్యాణార్థం సమాజం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా అనేక మంది రోగాలను వారికి పడుతూ ఉంటారు. ఎవరు కూడా రోగాలను వారిని పడద్దని రైతులు మంచి వర్షాలు పడి రైతుకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని రైతు బాగుంటే మనమందరం బాగుంటాం అనే సంకల్పంతో ఈ ఆషాఢ మాసంలో చివరి శుక్రవారం ఆర్యవైశ్య పట్టణ సంఘం మరియు కనకా పరమేశ్వర ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ఈరోజు 351 మహిళామణులు సువాసినుల ద్వారా ఘటాలు కలశాభిషేకము 7:30 దేవి రోడ్డు నుంచి కార్యక్రమం ప్రారంభమై గాంధీ చౌక్ కిషన్ గంజ్ ద్వారా ఈ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి అమ్మవారికి వారు తీసుకొచ్చిన జలాలతోటి అభిషేకం చేస్తూ ఉన్నారు. ఈ అద్భుతమైన ఘట్టము ఈ దీనికి సహకరించిన మహిళామణులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముఖ్యంగా ఆర్యవైశ్య పట్టణ సంఘము మరియు కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యుల అధ్యక్షులు కార్యదర్శులు మరియు ఇతర సభ్యులందరికీ కూడా ఇటువంటి అద్భుతమైన అవకాశం లభింపజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి అనేక కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరియు సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై వాసవి, జై వాసవి.